ఉపాధ్యాయులకు వారి విద్యార్హతలను బట్టి పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ సంఘం తాలూకా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట తాలూకాలో సర్వీస్ అనుభవం ఉన్నత విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులకు పదోన్నతి కల్పించాలి. ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సత్వర న్యాయం చేయాలి. ఉపేక్షిస్తే జిల్లా రాష్ట్ర స్థాయిలో నిరసనలు తెలుపుతామని రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం తాలూకా విభాగం అధ్యక్షుడు కె బసవరాజు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఉపాధ్యాయులు తాలూకా కార్యాలయానికి వెళ్లి తహసీల్దారు శృతికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ C&R రూల్ 2017 అమల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం 2017లో CRO నిబంధనను సవరించి 2016 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకే వర్తింపచేయడంతో ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులకు అవసరమైన అర్హతలు ఉండి సీనియారిటీ ఉన్నప్పటికీ పదోన్నతులు పొందడం లేదని అన్నారు. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి కల్పించకుండానే ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ చేయడం బాధాకరమని అన్నారు. మెరిట్ ఆధారంగా లబ్ధి పొందేందుకు వీధుల్లోకి వెళ్లాలని పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఆగస్టు 7న జిల్లా స్థాయిలో, 12న బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్ వద్ద లాంఛనంగా దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యార్హతలు సర్వీస్ ఎక్సలెన్స్ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వెంటనే ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఉపాధ్యాయులు, సంఘం నేతలు మార్గదప్ప, కుబేరాచారి, సుధాదేవి, ఇక కడి వీరభద్రప్ప, ఇక ప్రకాష్, రిజ్వాన, నిలమ తదితరులు పాల్గొన్నారు. ವರ್ಷಗಳ ಸುದೀರ್ಘವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದಾಗ್ಯೂ ಕೂಡ ನಮಗೆ ಮುಖ್ಯೋಪಾಧ್ಯಾಯರ ಹುದ್ದೆ ಆಗಲಿ, ಇನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಪ್ರೌಢಶಾಲೆಗೆ ಏನು ಹಿಂದೆ ನಡೆದುಕೊಂಡು ಬಂದಿರತಕ್ಕಂಥ ಒಂದು ಬಡ್ತಿ ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವು ಆ ಒಂದು ಬಡ್ತಿಯಿಂದ ವಂಚಿತರಾಗಿದ್ದೀವಿ. ಅದಕ್ಕಾಗಿ ನ್ಯಾಯಯುತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸುಮಾರು 20-25-30 ವರ್ಷಗಳ